తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కంట్రిక మండలం కలిబెట్టు ఎంపీటీసీ సెగ్మెంట్లోని గ్రామ పంచాయతీలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూల ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో గడప గడపకు వెళ్లి లబ్ధిదారుల పథకాలు ఏ విధంగా అందుతున్నాయని ఆరా తీసి వారికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రభుత్వ చిత్తశుద్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిందని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని జగనన్న సంకల్పమని, పాలన అనేది జిల్లా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఆయా మండలాల కేంద్రంగానే కాకుండా గ్రామ పంచాయతీ స్థాయిలో పాలన అనేది ఉండాలని, ప్రజలకు నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలను తీర్చడానికే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్ని లక్షలైనా ఆఫర్లు చేపిస్తున్నాడు మన కోసం పెట్టే పథకాలు అవి అక్క చెల్లెవలకి ఆఫర్ వచ్చినా ప్రమాదం జరిగినా తప్పకుండా హాస్పిటల్ పోతే అది ఎన్ని లక్షలైనా కూడా ఆలోచన ఫ్రీ చేస్తున్నాడు తప్పకుండా ఆలోచన చేస్తున్నాడు ఒక్కొక్క బిడ్డను చేస్తున్నాడు ఇంకొకరు పెన్షన్ ఇస్తున్నాడు ఇంకొకరికి కార్డు డబ్బు ఇస్తున్నాడు ఇంకొకరు రైతు పొలం ఇస్తున్నాడు మన పేదవాళ్ళకి సంబంధించి ఇది ఈ ముఖ్యమంత్రి కూడా అర్థం చేయనంత సందర్భం లేదు. మీరు చాలా మందిని చూసి ఉంటారు, మీరందరూ కూడా కష్టపడి ఓట్ సైతం రావాలని చెప్పిన మాట తోచ తప్పకుండా మీరు అడిగినన్ని కూడా ఇచ్చాడు. ఆకాశం నుంచి కొట్టాలు చూస్తున్నాడు, సత్యమైన పొంద తప్పింది వడ్డీ ముఖ్యమంత్రి కడతారు. అదే పేరు మీద మీ పేరు మీద వస్తుంది, ఎంత అప్పు చూసారా, ఎవరిని ఇచ్చారా అంటే దీన్ని చూస్తే చేరిందా లేదనుకుని మీ ఇంటికి వస్తున్నాం. ఇది అబద్ధమా నిజమా? మన పెన్షన్ 2000 రూపాయలు మీరు ఇస్తున్నారే, ఎక్కడ కూడా చేయకుండా ఒక న్యాయపురుష కూడా దాన్ని తీసుకుంటున్నా మీరు సాగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఎవరైతే మన కుటుంబం సాయం చేస్తున్నారు, ఎవరైతే కుటుంబం ఆదరిస్తున్నారో మన బిడ్డలకి మనకు వారికి మీరు శాశ్వతంగా ఆశ్రయం చేయాలని సహకరించాలని జగన్ తలుచుకుంటూ మన ముఖ్యమంత్రి ఇచ్చాడు జగన్ అన్న, మన బిడ్డ ఇచ్చాడు, ఆ బిడ్డకి మనం ఉన్న రోజులు వారికి ఆశ్రయించాల. ఒక్కసారి మీరు ఓటు వేసిన దానికి మిమ్మల్ని పక్కన పెట్టాడు. ఒక్కరోజు 5 నిమిషాలు మాకు పోయి 3 నెలలు ఓటు వేసిన దానికి జగన్ అన్న కార్యకర్తలు ఓటు వేయడానికి వచ్చాడు. ఇంకా ఇప్పుడు 3 సంవత్సరాలే, ఇంకా ఉన్న రోజులు కూడా అది మీ ఆశీస్సు కోసం మీ జీవనం కోసం వచ్చాం. తప్పకుండా పొరపాటు ఆధార్ కార్డు పొరపాటు ఉంటే కూడా మరి సరిదిద్దుకోండి. సరిదిద్దుకొని మీరందరూ కూడా సంతోషంగా ఆరోగ్యవంతంగా వారి చల్లగా గ్రామాల్లో గొడవలేకపోతే అకాల మరణం చెందిన తర్వాత మనకందరికీ విషయాలు తెలుసు. ఎక్కడా లేని విధంగా నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అడుగడుగున ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకొని ఎవరికి ఏం కావాలో అడిగి ఉన్న పథకాలని కంటిన్యూ చేస్తూ అక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తూ ఆ రోజు మాటిచ్చిన విధంగా మనందరం మన నాయకుణ్ణి మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రతి నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమాన్ని తిరగమని చెప్తూ ఎమ్మెల్యేలకి ప్రతి వారం వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని ప్రతి విలేజ్లో ప్రతి గడప గడపకి పొమ్మని ఆదేశాల మేరకు ఈరోజు కలివెట్టు పంచాయతీలో మనందరం సమావేశమైన ఈ సందర్భంలో వేదికలు అలంకరించిన పెద్దలకి మనందరికీ అదృష్టం. సత్యవేడు నాయుడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆదిమూల ఉన్న ఎమ్మెల్యే అవటం మన అదృష్టం. ఎందుకంటే మేము ఏపీ అంతా చూస్తూ ఉంటాం, ఏ ఎమ్మెల్యే ఎంత దూరం ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏ ప్రోగ్రామ్స్లో ఉంటున్నారు చూస్తుంటే మన అన్నకి నిత్యం ప్రజల్లోనే వాళ్ళని మమేకమై వాళ్ళకి వాళ్ళ ప్రజల సమస్యలు తెచ్చుకుంటూ అవి పరిష్కరిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ యూ అన్న. మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మా జగనన్న ప్రభుత్వంలో. జగనన్న ప్రభుత్వం అయితే ఇంకొక 30 సంవత్సరాల గ్యారంటీ, నో డౌట్ ఇన్ దట్. మన ఆదిమూలం అన్న కూడా జగనన్న ఉన్నంత కాలం ఆదిమూలం అన్న కూడా మన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా మనం చేసుకోవడానికి మనందరం ప్రయత్నిద్దాం. అందుకే మనం ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు
అదే విధంగా జగనన్న పథకాలు ఏ రోజు గానీ ఎక్కడ గానీ మనం కాలరెత్తి ఎగరేసుకొని తిరిగే విధంగా జగనన్న పథకాల్ని ఈ రోజు 95% చెప్పిన రీతిలో చెప్పిన విధంగా అందరికి పథకాల్ని ఇంటింటికి డైరెక్ట్ గా ఎక్కడ మధ్యలో లంచాలు లేకుండా అక్క అన్నదమ్ముల ఖాతాల్లో వేస్తూ ఈ రోజు కూడా 508 కోట్లు జగనన్న ఇప్పుడే ప్రోగ్రామ్ అయ్యింది కాపునేస్తాం వలిజా తలగ ఒక్క విషయం గమనించాలి ముఖ్యంగా విద్య ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేట్ పాఠశాల నుంచి షిఫ్ట్ అయ్యే కాలం వచ్చింది ప్రజలందరూ మారే కాలం వచ్చింది మనకన్ని మంచి రోజులే దయచేసి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఇవి చూడకండి ఈ కల్మశాలం మనకొద్దు ఎప్పుడైనా కానీ